నేను అక్కడ కూర్చోనా నేను కూర్చోను నువ్వు బో తింటా కూర్చుంటా తినేయాలి చెప్పు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాల్లాగూ ఇక్కడైతే నేను తోటకూర అనేది ఫ్రై చేద్దాము అనేసి చూస్తూ ఉన్నానండి సో ఇదైతే ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే సో మన వైపు ఉన్నట్లయితే అన్ని రకాల ఆకుకూరలు అనేవి పెద్దగా దొరకవండి అంటే ఇక్కడ వేరే రకాల ఆకుకూరలు ఉంటాయి కొన్ని కలర్లో వేరు వేరు కలర్స్లో ఉంటాయి కొన్ని సన్నగా ఉంటాయి అలా రకరకాలు ఉంటాయి అనమాట ఎప్పుడైనా వీళ్ళు కుదిరితే షేర్ చేస్తాను సో అలాగా ఒక రెండు మూడు కట్టలు అలా కూడా ఉండవు ఒక పెద్ద కట్ట ఉంటుంది ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు ఒక కట్ట ఇదైతే ట్వంటీ రూపీస్ అంట సో ఇదైతే నేనైతే కట్ చేస్తున్నాను లోపల ఉంటాయి కదా కొన్ని మెత్తగా అయిపోయినవి కొంచెం నల్లగా ఉన్న ఆకులు అట్లాంటివి ఉంటాయి కదా అవైతే నీట్గా ఏరేసేసి మంచిగా ఒక పిడికిట్లోకి తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడైతే మనకు ఫ్రై చేస్తున్నాం కాబట్టి వీలైనంతగా సన్నగా అనేది మనం కట్ చేసుకుంటే బెటరు నేను ఉడకపెట్టి అట్లా చేయను మీకు ప్రాసెస్ చూపిస్తాను ముందు సో ఇలా తీసుకొని సిజర్తో అనేది మీరు కట్ చేసారంటే ఈజీగా అయిపోతుంది అలాగే మనకు కూడా సులభం అయిపోతుంది సన్నగా కూడా మనం కట్ చేసుకుంటాం అనమాట సో ఇవైతే లేతగానే ఉన్నాయి ఈ సీజర్ అయితే నేను జస్ట్ ఎక్కువగా యూస్ చేయనండి జస్ట్ ఎప్పుడో వేరుగా వంటల్లోనే ఉపయోగిస్తాను మళ్ళీ వేరుగా అయితే ఉపయోగించిన మిర్చి కట్ చేసుకోవడం అట్లా ఉంటాయి కదా సో ఇక్కడైతే సన్నగా అనేది కట్ చేస్తున్నాను అండి సో తర్వాత ఇది ఇలా కట్ చేస్తూ ఉండగా వాటర్ అయితే అయిపోయినాయి అనమాట సో ఇంకా వాటర్ క్యాన్ కూడా క్లీన్ చేద్దాము అనేసి అండ్ క్లీన్ చేసిన తర్వాత పంపిద్దాంలే మా హస్బెండ్ని అనేసి వాటర్ క్యాన్ అయితే క్లీన్ చేస్తున్నాను సో ఇక్కడ వాటర్ క్యాన్ అనేది నేనైతే ఎక్కువ శాతము ఇలా ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా ఈ విధంగా కల్లుప్పు అనేది వేసేసి అదేవిధంగా కల్లుప్పుతో పాటు ఏంటంటే కొంచెం ఇది ఉంటుంది కదా బేకింగ్ సోడా కానీ ఆరు బేకింగ్ పౌడర్ కానీ ఏదో అందుబాటులో ఉంటే అది అది కొంచెం ఒక చిటికడు అనేది వేసేసి కొంచెం ఆ తర్వాత వాటర్ అనేది పట్టి బాగా మనము ఇది చేస్తే అంటే మనం బాగా కుక్కులు ఇస్తాం కదా ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఏమైనా పాచి ఉన్నా పోతుంది అలాగే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుందండి సో మనము వేసుకోవచ్చు లిక్విడ్స్ కానీ లేదా సోప్ కానీ ఏవైనా వేసుకోవచ్చు కానీ అది నేను ఏంటంటే వేసిన పైన ఉంటుంది కదా పై వైపు వేసేసి తోమేస్తాను లోపల మోస్ట్లీ ఇలాగే వేస్తానండి హాట్ వాటర్ కానీ అవైలబుల్గా ఉంటే హాట్ వాటర్ సాల్ట్తో వేసిన ఇంకా క్లీన్గా అనేది వచ్చేస్తుంది అలా అయితే దాన్ని క్లీన్ చేసి మా హస్బెండ్ని అయితే పంపించాను ఇక తర్వాత ఇక్కడైతే టమోటా ఆర్ పచ్చిమిర్చి చట్నీ చేద్దాము అనేసి చట్నీ చేస్తున్నానండి సో మాకు బయట ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలకి ఇలా వేడివేడిగా చట్నీ అలా వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అదే బాగుంటుంది సో ఆకుకూర పప్పు కంటే నేను ఎక్కువ ఫ్రైనే ఇష్టపడతాను పప్పు అనేది చాలా తక్కువ చాలా రేర్గా చేస్తాను సో ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంటుంది కదా దాంట్లో పప్పు ఇవన్నీ వేస్తాము మేమిద్దరమే కదా ఇంట్లో సో అది అలా మిగిలిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని మోస్ట్లీ నేను ఇలా ఫ్రైనే చేస్తాను సో ఏం లేదు జస్ట్ అటువైపు అయితే పచ్చడి అనేది మగ్గుతుంది ఒక బాండిల్ పెట్టాను దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసి కొంచెం మినపప్పు అనేది వేశాను అలాగే కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెమ్మలు వేశాను అంతే మనకు అంటే బాబు కూడా తింటాడు కాబట్టి నేను ఎండుమిర్చి వేయలేదు మీరు వేసే పని అయితే ఎండుమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను మా బాబుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కొన్ని వంటలు అనేది ఇప్పుడు చేస్తూ ఉంటానన్నమాట స్పెషల్గా అనేది ఏమీ ఉండదండి మేము ఏదేం తింటామో అదే పెడతాను వాడికి కూడా అన్నం కానీ ఏదైతే అది సో ఇక్కడైతే ఆకు అనేది నీట్గా వాష్ చేసేసి దాంట్లో అయితే అనమాట నీట్గా మనం ఇంక కింద ఒకసారి రెండు మూడు సార్లు వాష్ చేసి తర్వాత ఇలా మనకు పెట్టేస్తాం చూడ్డానికి అలా ఉంటుంది కానీ మగ్గిన తర్వాత ఆకుకూర ఫ్రై అనేది చాలా వరకు తక్కువనే వస్తుంది సో అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఆకుకూర ఆకులు మరియు ఆకుకూర అలాగే పిండి ఈ రెండు కూడా మగవాళ్ళకి చూపించకూడదు అని అంటారు ఎందుకంటే అవి చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తే తర్వాత కొంచమే అవుతుందంట ఆ తర్వాత ఏం చేసావు అని అడుగుతారంట పూర్వం సామెత అనేది కూడా ఉండేది అనేసి మా అమ్మమ్మ చెప్తే విన్నాను సో అదే షేర్ చేస్తాను గుర్తొచ్చింది అనమాట సో అక్కడైతే టమోటాలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అలాగే కొంచెం చింతపండు అనేది వేశానండి అలా వేస్తే కొంచెం ఉడుకుతున్నట్టుగా ఉడుకుతాయి అనమాట అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మాకు టమోటాలు కూడా నార్మల్గా మనకు నాటి టమోటా ఉంటుంది కదా అవి చాలా రేరుగా దొరుకుతాయి బెంగళూరు టమోటాలు అని అంటాం చూడండి పొడవుగా ఉంటాయి హైబ్రిడ్వి అవే ఎక్కువ శాతం దొరుకుతాయి అవి అస్సలు మగ్గవండి ఎలా వేసినా అలానే ఉంటాయి సో ఇట్లాంటి పచ్చట్లప్పుడు లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేయండి అవి అయితే అనమాట సో అలా కొంచెం అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఈ ఆకుకూర కూడా కొంచెం దాంట్లో నేను వేసాను అనమాట ఆ చట్నీ అనేది కొంచెం బాగుంటుందిలే బాబు అది తిన్నా కొంచెం కారం అనేది అనిపించదు అనేసి కొంచెం ఆకుకూర అనేది దాంట్లో కూడా వేశాను మనం లేదు దాంట్లో కరివేపాకు వేసుకోవచ్చు అలాగే పుదీనా కొత్తిమీర ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇక ఇటువైపు అయితే ఆకుకూర అనేది అనేది కలబెడుతుందనమాట కొంచెం పెట్టాను కదా కొంచెం ఆవిరికి ఆ మగ్గిన తర్వాత చూడండి వాటర్ అంతా అది ఆవిరి అయిపోయిన తర్వాత కొంచమే అవుతుంది ఫైనల్గా సో చాలామంది ఉడకపెట్టేసి దాన్ని పిండి ఆ తర్వాత ఫ్రై చేయడం అలా చేస్తారు నేను ఎక్కువ శాతం ఇలానే చేస్తానండి అదంతా ఉడకపెట్టి అది పిండేసి ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతే ఇంక ఏముంటుంది ఏముండదు కదా అందుకే నేను ఎక్కువ శాతం ఇలానే చేసేస్తాను సో లేతగానే ఉంటాయి కాబట్టి కాడలు అనేవి మగ్గుతాయి దట్టు మనము ఫ్రైలా చేసుకుంటాం కాబట్టి ఏం కాదు కొంచెం కాడలు అనేవి కొంచెం గట్టిగా ఉన్నాయి ఏం కాదండి మరీ మనం నవ్వలేనంత గట్టిగా అయితే ఏమీ ఉండవు కదా వాటర్లో వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా ఫ్రై చేసుకొని తినడమే బెటర్ మనకు ప్రాసెస్ కూడా ఈజీ అనమాట ఫైనల్గా ఇది అలా మొగ్గుతూ ఉంది సిమ్లో పెట్టేస్తే మనకు అలా మగ్గుతూ ఉంటుందన్నమాట సో మీ ఇష్టం అండి మీ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు జస్ట్ నాకు వచ్చిన ప్ర ప్రకారం నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను అంతే ఇక్కడ సో అక్కడైతే ఒకవైపు అది ఒకవైపు ఇది రెండు మగ్గుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా ఈ గ్యాప్లో మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయారు ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు అలాగే బాబుని కూడా ఫ్రెష్ చేశారు సో నేనే చేయాలని ఏం లేదండి సో తను కూడా బాబుకి స్నానం చేపిస్తారు లేదా నాకు వీలుంటే నేను లేదా మా హస్బెండ్కి వీలుంటే మా హస్బెండ్ అనేది చేపిచ్చేస్తారనమాట సో తనైతే చేపించేశారు ఇద్దరు ఫ్రెష్ అయిపోయి పూజ అనేది చేసుకుంటూ ఉన్నారు చేసుకొని ఇక్కడ బుక్ అనేది చదువుకుంటారు ఏ ఒకటి లలిత సాహసనామం కానీ స్వామి దండకం కానీ ఏదో చదువుకుంటారండి సో అప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందనమాట ఇది మగ్గిన తర్వాత చల్లారింది కదా ఇంకా దాన్ని అయితే మిక్సీ జార్లో వేసేసాను ఇంకా ఫైనల్గా ఈ ఫ్రై అయిపోయింది దాంట్లో కొంచెం నేను తాలింపు కారం ఉంటుంది కదా అంటే నేను మామూలుగా ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో అంటే జీ జీలకర్ర కొంచెం ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులు అనేది వేసేసి నేను పొడి చేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకున్నాను అదైతే లాస్ట్లో జల్లేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నానండి సో బాబుకైతే ఒక ఎగ్ అలాగే కొంచెం ఆకుకూర అనేది వేసి ఇచ్చేసాను సో చట్నీ అయితే కొంచెం ఆనియన్స్ అనేది కట్ చేసి వేసి కలిపేసాను చూసారా ఎమ్మి ఎమ్మిగా అనేది తయారైపోయిందండి చట్నీ అలాగే ఆకుకూర ఫ్రై సో ఇదంతా తయారయ్యేసరికి చూడండి గిన్నెలు ఎన్ని పడ్డాయి సో ఇంకా ఇవైతే క్లీన్ చేసేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలన్నమాట ఫైనల్గా అయితే ఆ గిన్నెలు అనేది క్లీన్ చేసేసాను ఫ్రెష్ అయిపోయినండి ఒకవైపు రైస్ పెట్టేశాను ఒకవైపు పాలు అనేది పెట్టేశాను అనమాట పాలు అనేది మరగపెట్టాలి కదా బాబు అది అడిగినప్పుడు రైస్ కుక్కర్ కానీ అట్లాంటిది ఏమీ యూజ్ చేయనండి రైస్ నేను అన్నం వంచుకుంటాను వార్చుకుంటాను సో ఇక్కడైతే పాలు అనేది వేడి నీటిలో అనేది నేను వేసేసానమాట కొంచెం సేపు అలా ఉంటే అదంతా పోతుంది అనేసి అంటే బ్యాక్టీరియా ఉన్న పోతుంది ఆ పాల జిడ్డు అనేది కూడా అనమాట సో ఇక్కడైతే నేను రాగి జావ అనేది చేసేస్తున్నానండి సో ఒక బౌల్లో ఒక గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నాను సో వేసుకొని దానిలో కొంచెం వాము అనేది యాడ్ చేస్తాను వాము ఆర్ జీలకర్ర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో రెగ్యులర్గా తీసుకుంటామండి రాగి జావా ఎప్పుడో ఏదో ఒకవేళ ఏదైనా టైం లేకపోతేనో ఎప్పుడైనా స్కిప్ చేస్తాం కానీ మోస్ట్లీ ఈ రాగి రాగిజావ అనేది రెగ్యులర్గా తీసుకుంటాను ఇప్పుడే కాదు మ్యారేజ్ అవ్వకముందు నుంచి కూడా మా ఇంట్లో కూడా మాకు అలవాటే ఈ రాగిజావ అనేది తీసుకోవడం అలాగే కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను అనమాట వేడి నీటిలో సో ఆ వేడి నీళ్ళు అనేది మనకు మంచిగా మరగాలి మరిగితే ఏమవుతుందంటే ఈ వాము ఉంటుంది కదా ఆ వాము కూడా మనకు మరిగి మరగడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే పిల్లలకి పట్టిస్తాం సో మా బాబుకి కూడా కొంచెం పట్టిస్తాను కాబట్టి అంటే వాడు కూడా కొంచెం తాగుతాడు సో దానివల్ల వాడికి కూడా మంచిది అనమాట సో లేదు సాల్ట్ వద్దు అనుకున్న వాళ్ళు వాము కూడా వద్దు అనుకున్న వాళ్ళు మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు ఆరు బెల్లమైనా వేసుకోవచ్చు అలాగే మిల్క్లో కూడా మీరు కలుపుకోవచ్చు లేదంటే ఇలా అయితే మజ్జిగులైనా కలుపుకోవచ్చు మేమైతే ఏమీ కలుపుకోవాలి డైరెక్ట్గా తాగుతాం ఏదో ఎప్పుడైనా ఒకవేళ ఇన్కేస్ ఎక్స్ట్రా పెరుగు ఏమైనా ఉంటే అప్పుడు మాత్రమే కలుపుతాను పాలైతే నాకు అంతగా నచ్చావు అనమాట సో ఇక్కడైతే పాలు ఒకవైపు మరుగుతూ ఉన్నాయన్నమాట ఇంకా పొంగ వస్తుంది కదా ఇక్కడైతే మీకు ఒక టిప్ ఏంటంటే పొంగు వచ్చినప్పుడు ఇలా ఒక చెంచా తీసుకొని మనం దాన్ని మొత్తం కలిపేసేసి ఆ చెంచాను దానిలో కనుక ఉంచేసామంటే అవి మరిగినంతసేపు కూడా ఇంకా పొంగ అనేది రాదండి సో అంటే పిల్లలకు పట్టిస్తున్నప్పుడు కొంచెం మరిగితేనే బాగుంటుంది మరి పచ్చి పచ్చిగా ఇస్తే వాళ్ళకి అరగదనమాట అందువల్ల సో అలాగే ఇప్పుడు ఒకవైపు అయితే రాగిపిండి అనేది మీరు చూశారు కదా నేను ఒక రెండు స్పూన్ల వరకు ఒక గ్లాసులో వేసుకొని కొన్ని వాటర్ అనేది వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట సో నాకైతే ఈ ప్రాసెస్లోనే వచ్చండి సో నాకు వచ్చిన ప్రాసెస్లోనే అనమాట అంత సూపర్ డూపర్గా అయితే నాకేం వంటలు రావు జస్ట్ పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను అన్నీ కూడా అవన్నీ ఇప్పుడిప్పుడు అలా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట పర్వాలేదు తినడానికి బాగానే ఉంటాయి సో ఇక్కడైతే కలుపుతూ ఉన్నాను అంటే అవి బాగా మరగాలి వేడి నీళ్ళు అనేది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇవి ఏవైతే మనం కలుపుకుంటామో ఆ వాటర్ అనేది దానిలో అంటే కొంచెం వాటర్ డైరెక్ట్గా పిండ వేస్తే కొంచెం అవి ఉండల్లా కట్టేస్తాయి కదా మళ్ళీ అప్పుడు మనం కలపడం కష్టమవుతుంది ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకు ఈజీ అవుతుంది సో ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేశాను హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టిన తర్వాత కొద్దిసేపు మనం ఉడకనివ్వాలన్నమాట మనం పిండి కలిపి వేసాం కదా పచ్చిపిండి అనేది సో అది ఉడికితే కొంచెం బాగుంటుంది కడుపులో నొప్పి పిల్లలకి అరగకపోవడం మోషన్స్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు పాలైతే కాగిపోయే ప్లేట్ పెట్టేశాను సో చూసారా ఆ విధంగా పైకి పొంగులాగా మనకు మీగడలాగా పాలు ఏ విధంగా అయితే మీగడ కడతాయో సేమ్ అలాగే మనకు మీగడ అనేది కడుతుంది అనమాట సో దాన్ని బట్టి మనకు రాగి అనేది అయిపోయింది అనేది మనం అనుకోవచ్చు సో ఇంకా ఈ రాగి జావ అయితే మనము వెమ్మటే తాగాలి అని అనుకున్నాం అంటే కొంచెం చాలా టైం పడుతుందండి ఇది కొంచెం కూల్ అవ్వడానికి టైం అయితే పడుతుంది సో అందువల్ల నేను బాబుకు పట్టిస్తాను వాడు సరిగా అన్నం అది తినలేదులే అనేసి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం గ్లాస్లో పెట్టేసి అలా ఒక కూల్ వాటర్లో పెట్టేసామంటే త్వరగా అనేది మనకు చల్లారిపోతుందండి సో ఏంటంటే మనకు ఏదైనా ఇప్పుడు సపోజ్ పాలైనా సరే పాలు ఇప్పుడు వేడివేడిగా పా పిల్లలు ఏడుస్తున్నప్పుడు మీరు అలా ఒక గ్లాసులో పోసి అలా ఒక చల్ల నీళ్ళలో పెట్టేశారంటే ఆ వేడి మొత్తము ఆ కూల్ వాటర్ ఉంటాయి కదా అవి పీల్ చేసుకుంటాయి అనమాట అప్పుడు మనకు ఈజీగా త్వరగా చల్లారిపోతుందనమాట సో అది ఇదండి వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్